స్టోన్హెంజ్ సహస్రాబ్దాలుగా నిలిచిన ఐకానిక్ స్టోన్ సర్కిల్ ఎల్లప్పుడూ రహస్యంగా కప్పబడి ఉంటుంది. ఇంత పెద్ద రాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏ పురాతన చేతులు వాటిని ఈ స్థానానికి తరలించాయి? శతాబ్దాలుగా ఈ ప్రశ్నలు చరిత్రకారులను మరియు పురావస్తు శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచాయి. కానీ ఆస్ట్రేలియాలోని కర్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక సంచలనాత్మక పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో కొంత భాగం ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. కర్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్టోన్హెంజ్ యొక్క అత్యంత ముఖ్యమైన రాళ్లలో ఒకటైన ఆల్టర్ స్టోన్ యొక్క మూలాల గురించి ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ చేశారు. సాంప్రదాయకంగా స్టోన్హెంజ్ యొక్క అనేక రాళ్లు ద గ్రేట్ బ్రిటన్ లో ఒక భాగమైన వేల్స్ నుండి వచ్చాయని నమ్ముతారు. కానీ అది పూర్తిగా నిజం కాదు అని కర్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ బృందం యొక్క పరిశోధనలు ఆశ్చర్యకరమైన విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ ఆల్టర్ స్టోన్ స్టోన్హెంజ్ పజిల్లో ఒక భాగం. వేల్స్ నుండి రాలేదు, ఇంగ్లాండ్ కు చెందిన స్కాట్లాండ్ కు సంబంధించినవని శాస్త్రవేత్తలు అంటున్నారు. సుమారు 5000 సంవత్సరాలుగా స్టోన్హెంజ్ నడిబొడ్డున ఉన్న ఈ భారీ ఇసుకరాయి స్కాట్లాండ్ కు ఈశాన్యం నుండి ఇంగ్లాండ్ లోని సాల్స్బరీలో ఇప్పుడున్న ప్రదేశానికి దాదాపు 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిజానికి ఈ శాస్త్రవేత్తలను మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారని అడిగితే వారు చెప్పిన సమాధానం, మేము సైన్స్ ను అనుసరిస్తున్నామని. వారు రాయిలోని చిన్న ముక్కలను తీసుకుని దానిలోని ఖనిజాలను అధ్యయనం చేశారు. ఈ ఖనిజాలు ప్రత్యేకమైన రసాయన అలంకరణను కలిగి ఉన్నాయి. ఈ అలంకరణ రాయి ఎక్కడి నుండి వచ్చిందో చూపే వేలిముద్ర లాంటిది. వారు ఆల్టర్ స్టోన్ లోని ఖనిజాలను చూసినప్పుడు అవి చాలా పాతవి, కొన్ని 2000 మిలియన్ల సంవత్సరం నాటివని వారు కనుగొన్నారు. ఈ రసాయన అలంకరణ వేల్స్ లోని రాళ్లతో సరిపోలలేదు, బదులుగా ఈ ఖనిజాలు స్కాట్లాండ్ లోని ఆర్కాడియన్ బేసిన్ లో కనిపించే రాళ్లతో సరిపోలాయి. అప్పుడే వారు ఈ రాయి స్కాట్లాండ్ కు చెందిందని, వేల్స్ కు సంబంధించింది కాదని గ్రహించారు. యాభై సెంటీమీటర్ల మందం మరియు అనేక టన్నుల బరువున్న రాయిని అడవులు, నదులు మరియు కఠినమైన భూభాగాలతో నిండిన పురాతన బ్రిటన్ లో తరలించాల్సి వచ్చింది. ఇది కేవలం చిన్న ప్రయాణం కాదు, అటువంటి భారీ రాయిని 100 కిలోమీటర్లకు పైగా తరలించడం చాలా కష్టం, ముఖ్యంగా అప్పట్లో. ఒక ఆలోచన ఏంటంటే పురాతన ప్రజలు అధునాతన రవాణా పద్ధతులను ఉపయోగించారని, వారు అంతటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని మేము అనుకోలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిశోధకుల్లో ఒకరైన క్రిస్ కర్క్లాండ్ వారు బ్రిటన్ తీరం వెంబడి రాయిని రవాణా చేయడానికి పడవలను ఉపయోగించారని అంటున్నారు. ఇది భూమిపై అడవుల్లో తరలించడానికి ప్రయత్నించడం కంటే సులభం. నిజానికి వీటిని అక్కడికి తరలించింది నియోలిథిక్ కాలంలోని ప్రజలు. వారు మనం మొదట అనుకున్న దానికంటే వాణిజ్య మార్గాలు మరియు మెరుగైన సాంకేతికతతో సమాజాలను ఏర్పాటు చేసుకున్నారని ఇది సూచిస్తుంది. ఆ రోజుల్లో బ్రిటన్ దట్టమైన అడవులతో కప్పబడి ఉండేది మరియు భూమిపై ఏదైనా భారీ వస్తువును తరలించడం కష్టం. కాబట్టి ఈ ఆవిష్కరణ రాయి ఎక్కడి నుండి వచ్చిందో మనకు చెప్పడం లేదు. పురాతన ప్రజలు అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు సమస్యను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఇది చూపిస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఈ కొత్త సమాచారంలో కూడా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఆల్టర్ స్టోన్ స్కాట్లాండ్ నుండి వచ్చిందని మనకిప్పుడు తెలుసు, కానీ శాస్త్రవేత్తలకు ఇప్పటికీ దీని ఖచ్చితమైన ప్రదేశం తెలియదు. రాయి యొక్క ఖచ్చితమైన మూలాన్ని కనుగొనడానికి శోధన కొనసాగుతుంది. ప్రొఫెసర్ రిచర్డ్ బెవిన్స్ చెప్పినట్లుగా వేట ఇంకా కొనసాగుతుంది. రిచర్డ్ బెవిన్స్ కర్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఈ అద్భుతమైన సైట్ గురించి భవిష్యత్తు పరిశోధన ఏం కనుగొంటుంది? స్టోన్హెంజ్ నిర్మించిన వ్యక్తులు, వారి పద్ధతులు మరియు వారి ప్రేరణల గురించి మనం మరింత తెలుసుకుంటామా? ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, స్టోన్హెంజ్ కథ పూర్తి కాదు మరియు ప్రతి కొత్త ఆవిష్కరణ ఈ పురాతన అద్భుతాన్ని అర్థం చేసుకోవడానికి మనల్ని కొంచెం దగ్గరగా తీసుకువస్తుంది. స్టోన్హెంజ్ గురించి ఇంకా చాలా సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నప్పటికీ ఈ కొత్త పరిశోధన ఒక పెద్ద ముందడుగని ప్రొఫెసర్ రిచర్డ్ బెవిన్స్ అభిప్రాయపడ్డారు. అతను ఇలా అంటున్నాడు, ఈ పురాతన ప్రదేశంలోని అత్యంత ప్రసిద్ధ రాళ్లలో ఒక దాని వయస్సు మరియు రసాయన అలంకరణను గుర్తించడం ద్వారా మేము భారీ పురోగతిని సాధించాము. ఈ ఆవిష్కరణ రాయి ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించడం మాత్రమే కాదు, స్టోన్హెంజ్ నిర్మించిన వ్యక్తుల గురించి మరియు వారు దీన్ని ఎలా చేసి ఉండొచ్చనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడింది. సంవత్సరాలుగా నిపుణులు ఇంత భారీ రాళ్లను ఎలా తరలించాలో ఆలోచిస్తున్నారు మరియు ఈ కొత్త అధ్యయనం మాకు ముఖ్యమైన ఆధారాలను ఇచ్చింది. ఫ్రెండ్స్, బెవిన్స్ చెప్పినట్లుగా ఇది ప్రారంభం మాత్రమే. పురాతన ప్రపంచం గురించి మనం ఇంకా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.